రారండో అమ్మమ్మ ఇంటికి. ఈరోజు తోట అయిపోయిందమ్మా మనవరాలి. ఈరోజు ఫంక్షన్ 11వ రోజు. ఇదిగో నేను ఇప్పుడే వచ్చాను, పులిహోర చేసి పెట్టారు. ఇవి చూడండి. అంటే ఎక్కువ మందిని పిలవట్లేదులే మా వారికి, వర్షం పడుతుంది కదా అందుకని. అదిగో మొన్న నేను చేశాను కదా పాద తలకిలి, సేమ్ వీళ్ళు చేస్తున్నారు ఇద్దరు. ఇద్దరు కావాలి, నేను ఒక్కదాన్నే కదా అందుకని ఆ రోజు నాకు మీకు చూపించటం కుదరల. చూడండి ఎట్ నొక్కుతున్నారు. ఖచ్చితంగా చేస్తాం పాల తాలికి మేమైతే. ఆ మూకిడి ఎక్కుతారు అప్పుడు చూద్దరు కానీ ఉండండి ఎంత పొడవను పడతాయి. నేనే ఫోటో తీసుకోవటం, నేనే నొక్కుకోవటం వల్ల ఆ రోజు మీకు కరెక్ట్గా చూపించలేకపోయా. అవి చూడండి ఎంత చక్కగా ఎట్ట పడతాయో అట్ట పడతాయి. అసలు పిండి కలిపే దానిలో ఉంటుంది అట్ట. ఏది ఒకసారి గరిటతో పైకి దీవా లోపల సరే సరే ఈసారి చూపిస్తాను. వచ్చాడు పైకి దొండకాయ ఫ్రై ఇక్కడ వీళ్ళే చేస్తున్నారు. వంట వాళ్ళని పెట్టలేదు, క్యాటరింగ్ ఇవ్వలేదు, మేమే ఇంట్లో వరకు ఒక 60 మంది అంతే. అయితే అవి ఉన్నాయి లేదు, క్యాటరింగ్ కాకుండా స్వయం పాకం అన్నమాట. ఇప్పుడు చక్కగా వేగినవి తీసాను. దొండకాయ ఫ్రై, దొండకాయలు సన్నగా ముక్కలు కట్ చేసి కొంచెం ఉప్పు వేసి కలిపి అందులో శనగపిండి వేసి కలిపింది అంతే కదా. ఇంకేమన్నా వేసావా? సన్ఫ్లవర్ వేసా. సన్ఫ్లవర్ కార్న్ఫ్లోర్, కార్న్ఫ్లోర్ కార్న్ఫ్లోర్ కొద్దిగా శనగపిండి వేయలే, కార్న్ఫ్లోర్ కొంచెం శనగపిండి కొంచెం. అమ్మాయి వంటలు చేసిద్ది ఉండండి, అమ్మాయిని మీకు పరిచయం చేయాలి. పాల తలిపిలు నొక్కుతుంది. అలా వేసి కాసేపు లేకనిచ్చి తీసేయండి. అదిగో చూడండి ఎంతంత పొడవ నేల వచ్చింది పాల తలికి. మా చెల్లి వాళ్ళు ఆడపడుచు కంగడపాలిని చెప్పానుగా పాల తాలికలు స్పెషల్ అని. కంగడపాలి పొడి చేయి పడితేనే పాల తాలికలు పాల తాలికలు లాగా వస్తాయి. అది అమ్మాయి, అమ్మాయి పేరు ఏం పేరు? మంగమ్మ. ఏది మా ఒకసారి ఇటు తిరిగి వీళ్ళక్క అంటే మా చెల్లి వాళ్ళ పెద్ద ఆడపడుచు కూతురు. ఈ అమ్మాయి క్యాటరింగ్ అవి చేసిద్దంట, సూపర్గా చేస్తుందిలే వంటలు బాగా చేసిద్దంట. అందుకని ఈ అమ్మాయి ఉంది కదా అంట్లేనని వీళ్ళు క్యాటరింగ్ గీటరింగ్ ఏం చేయలే, ఇంకా వీళ్ళే హెల్ప్ చేసుకొని వంట చేసుకుంటున్నారు. వంటలన్నీ రెడీ అయిపోయినాయి 9 గంటలకే. సాంబారు కుంగమలాడుతుంది, చేసి పెట్టారు సాంబారు. ఇది దోసకాయ చట్నీ. వంటలన్నీ రెడీ చేసేసారు 9 గంటలకే. ఇది ముద్దపప్పు పాల తాలికల్లోకి. ఇది టిఫిన్ లోకి చట్నీ. ఇదేంది? టమాటా పప్పు, దోసకాయ టమాటా పప్పు. అదేంటి? కూరగడ్డ, బంగాళదుంప కూర. ఉండు ఉండేది కానీ. ఇది దొండకాయ ఫ్రైలోకి పల్లీలు, ఆనియన్స్, జీడిపప్పులు, అమ్మాయి కారం వేసేసింది. ఇవన్నీ వేయించి పెట్టాము. కరివేపాకు వేసాము, దీనిలో కారం మసాలా వేసావా? మసాలా ఏం మసాలా? గరం మసాలా కొంచెం వేసింది. ఇంక ఇప్పుడు ఈ మొత్తం మనం వేయించిన దొండకాయ పకోడాలో కలుపుదాం. ఇప్పుడు దొండకాయ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, దానిలోకి ఈ మసాలా మొత్తం వేసి కలిపేద్దాం. ఇప్పుడు పల్లీలు, జీడిపప్పు, ఉల్లిపాయలు, కరివేపాకు, కారం, మసాలా మొత్తం వేసి చక్కగా కలిపేసేసి ఇంకా దొండకాయ పకోడా రెడీ. చూడండి సూపర్ టేస్టీగా బాగుంది.
దొండకాయ పకోడా. అమ్మాయి హెయిర్ స్టైల్ చూడండి అమ్మమ్మ. నేనే చేసింది. ఎవరన్నా చేసింది వాసవి? మనవరాలు ఈవిడే. ఈవిడ కోసమే రోజు తెప్పించింది నన్ను చీరాల నుంచి గోవరాజపాలెం. పెట్టుకో. ఇప్పుడు అమ్మాయి వాళ్ళ మామయ్యకి కావిడి తీసుకొచ్చాడు కదా, ఆయనకి కాళ్ళు కడగాలి. ఇది మనవరాలు. ఇది వస్తా వస్తా రాజమండ్రి నుంచి వర్షం తెచ్చింది. ఈ రోజు కొంచెం తెరిపించింది. రోజు వర్షమే. ఇదిగో అమ్మాయిని కొండల్లోకి రావటువంటి ఇదే పురాతన కాల పద్ధతి. ఫస్ట్ ఉప్పులో పెట్టాలి. పెట్టు అమ్మాయి ఉప్పు. అట్టగాది ఇట్ట పట్టుకో. ఇట్టాను ఉప్పు. తర్వాత పప్పు. ఇది వేడుంది పప్పులో చాలు. తర్వాత అదిగో పాలల్లో పెట్టు చెయ్యి వేలు. తర్వాత పెరుగు. అన్నం పట్టుకు అట్ట సాలి. ఇంకా సరిపోదు. ఇంకా సరిపోద్ది. సరే వరి కూడా పట్టుకో. పులిహోర కూడా పట్టుకో. ఇంకా అయిపోయింది. కొండల్లోకి వచ్చేసినట్టే. ఇంకెళ్ళి కూర్చుంటే మీ అమ్మమ్మ వాళ్ళు మీకు తాంబూలం ఇస్తారు. డాన్స్ అయ్యేపిచ్చు. ఆ పని చేయమను. భోజనానికి లడ్డు, స్పెషల్ లడ్డు చేయించారు. అరిసె, బూంది, పులిహోర, కూర. ఏం కూర ఇది? దుంపను ఏదో వేశారు. పప్పు, టమాటో పప్పు, దొండకాయ ఫ్రై, పకోడా, దొండకాయ పకోడా, సాంబారు, పాల తాలికలకి ముద్దపప్పు, ఈగలు వస్తాను, దోసకాయ చట్నీ, పెరుగు, పాల తాలికలు. పాల తాలికలు అరిసెలు స్పెషల్. పెద్ద మనిషి అయిన అమ్మాయికి తప్పకుండా పల్లెటూరులో ఇవి పెట్టి తీరాల్సిందే. ఇవి అమ్మమ్మ వాళ్ళు తీసుకురావాలి. పాల తాలికలు, అరిసెలు, ఈ లడ్లు. అసలు ఈ ఈ భోజనాలు చేసే స్వీట్లన్నీ మేనమామ అమ్మమ్మ వాళ్ళు తీసుకొస్తారు. బానే ఉన్నా అత్త. బాగున్నావా? అత్తను చిన్న వాళ్ళు మాట్లాడుతుంటే మాట్లాడుతున్నా. మళ్ళీ వచ్చి అట్టుంది అర్సా. పట్టింది మబ్బు నల్లగా. అది నల్లగా పట్టింది. ఇంకా కొంచెం సేపు ఒక గంట ఉంటే చినుకులు పడకుండా ఎట్ట కట్ అయిపోయింది. పాపం వర్షం రాకుండా ఉంటే కొంచెం సేపు ఇయే వెరైటీస్. ఇంకా తాంబూలం ఇస్తాము. గబగబా పాపం ఎట్ట కట్ట వర్షం పడకుండా ఇవే పని అయిపోతే.